అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఆడబడుచు గారి అబ్బాయి పెళ్ళి పూర్తయిందండి. పెళ్ళిదంతంతా అయిన తర్వాత అందులో మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఉంటుందండి, సారే పంపకం, సారే పెట్టడం. సారే అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి, అమ్మాయితో పాటుగా ఒక 5 రకాల స్వీట్లు లేదా కొంతమంది 11 రకాల స్వీట్లు, చలిమిడి, అరటిపళ్ళ గెల, పసుపు, కుంకుమ, ఇంకా పంచటానికి ఏమన్నా వస్తువులు, ఇలాంటివన్నీ కూడా అమ్మాయితో పాటుగా ఇచ్చి అత్తవారింటికి పంపిస్తూ ఉంటారు. వీటిల్ని సరైన టైంలో మనం ప్యాక్ చేసి అందరికీ పంపించలేదనుకోండి, పంచిపెట్టేసుకోకపోతే అవన్నీ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలిమిడి, స్వీట్స్ ఇవన్నీ కూడా మహా అయితే 3 రోజులు 4 రోజులు, అంతకు మించి ఉన్నాయి అనుకోండి అవి పాడైపోతాయి కదా. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పని అండి పెళ్ళిలో. పైగా చలిమిడి అనేది ఒక బిందె నిండా, 2 బిందెల నిండా ఇస్తారు. ఆ చలిమిడిని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసుకోవాలి. అలానే ఈ స్వీట్స్ రకరకాలుగా ఇస్తూ ఉంటారు, 101 ఇస్తూ ఉంటారు, ఇంకా ఎక్కువ కూడా ఇస్తూ ఉంటారు. మేము పెళ్ళిలో అబ్బాయికి ఇలా బుట్టలు, అమ్మాయికి పెళ్ళి కూతురికి ఇలా బుట్టలు ప్యాక్ చేయించి తీసుకెళ్ళి ఇచ్చామండి ప్రధానంలో. అవి మాకే ఇచ్చి వాటితో పాటుగా ఇంకా ఎడిషనల్గా వాళ్ళు ఇంకా సారీ కలిపి అమ్మాయి తరపు వాళ్ళు ఇచ్చారు. రాంభద్రాపురం నుంచి ఈ స్వీట్స్ తయారు చేయించి పంపించారనమాట. ఇంకా పెద్ద పెద్ద లడ్డూలండి, పెద్ద పెద్ద కాజాలు, పెద్ద పెద్ద మైసూర్ పాకులు, అరిసెలు, ఇంకా చలిమిడి ఇవన్నీ మామూలే, అవన్నీ కూడా ఇచ్చి పంపించారనమాట. ఇక మేమందరము సారే ప్యాకింగ్ది ఒక పూట అంతా పడుతుందండి, ఎందుకంటే అవి 101 ఉంటాయండి. అంటే 100 ప్యాకెట్లు చేసేయాల్సిందే కదా. 100 ప్యాకెట్లు చేయాలి అని అంటే ఒక్కళ్ళ వల్ల అవ్వదు కదా. పైగా పెళ్ళి ఇంట్లో వాళ్ళు అంటే మా ఆడబడుచు వాళ్ళు అసలు వాళ్ళంతా బిజీగా ఉంటారు, పందువులతో హడావిడిగా ఉంటారు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఇవన్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు సారీ ప్యాకింగ్ చేసేసి వ్రతం రోజునే సారీ ప్యాకింగ్ చేసేస్తామండి. చేసి ఆ రోజున, వ్రతం రోజున పేరంటానికి అందరూ వస్తారు కదా భోజనానికి, ఆ రోజే అందచేసేస్తామన్నమాట. అప్పుడు కొంచెం స్వీట్స్ అవి తాజాగా ఇచ్చినట్లు అవుతుంది, అందరం ఉంటాం కాబట్టి పని కూడా త్వరగా అయిపోతుంది. అందుకని ఈ ప్యాకింగ్ అనే ప్రక్రియని మేమందరం పెట్టుకున్నామండి, తలా ఒక పని అన్నమాట. మా హైమ వాళ్ళ కోడలు మణి ఏమో చలిమిడిని చిన్న చిన్న ప్యాకింగ్లుగా చేయటం, తర్వాత సంధ్య మా చిన్న తోటి కోడలునేమో ప్యాకింగ్లు చేయటం, మా పెద్దాడబడిచేమో ఏ ప్యాకెట్లో ఎన్ని వేయాలి అంటే కొన్ని లడ్డూలేమో 50 లడ్డూలు పెద్ద పెద్ద సైజువి ఉన్నాయి, 50 లడ్డూలు చిన్న సైజువి ఉన్నాయి. అలా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి వాటిని వివరంగా చెప్పి ప్యాక్ చేయించే పని మా పెద్ద ఆడపడుచుది. ఇక వీటిని అన్నిటిని ప్యాక్ చేయించి ఎవరెవరికి వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టి పంచిపెట్టే డ్యూటీ నాదనమాట. ఇట్లా అందరం పనిని డివైడ్ చేసుకున్నామండి. ఈ పని సారీ పని పెట్టుకున్నప్పుడల్లా ఇక ఎన్ని జోకులు వస్తాయో, ఎంత సందడి చేస్తారో నండి మా ఆడపడుచులు. పాత పాత ఎన్ని తవ్వుకుంటూ వస్తారు. నేను లాస్ట్ టైం హైదరాబాదు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇట్లానే సారీ ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా నా పెళ్ళిలో జరిగిన విషయాన్ని అమ్మ మాటలో పెట్టానండి. చిన్న ముక్కగా చెప్పేస్తాను. నా పెళ్ళి అంటే 1986 విషయం అండి నేను చెప్పేది. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం, మీ అందరికీ తెలుసు కదా. పెళ్ళికి పెళ్ళైన తర్వాత నాతో పాటు మా అమ్మగారు వాళ్ళు సారీ పంపించారు, చిన్న చిన్ని లడ్డూలు, చిన్న చిన్ని మైసూర్ పాకులు, చిన్న చిన్ని కాజాలు పంపించారు. చలిమిడి కూడాని కుంకుమ, పసుపు, చలిమిడి అంతా అయిపోయి అది కూడా పనికిరాలి. మా అత్తయ్య గారు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అవన్నీ పక్కన పెట్టించేసి
వంట మనిషిని పిలిపించి ఇంటి దగ్గర పెద్ద పెద్ద లడ్డూలు, పెద్ద పెద్ద కాజాలు, పెద్ద పెద్ద మైసూర్ పాకులు చేయించారు. చలిమిడితో సహా మళ్ళీ చేయించారండి మా అత్తగారు. చేయించి అప్పుడు భీమవరంలో పంచిపెట్టారనమాట. కానీ మా అత్త మామలు ఎప్పుడూ ఆ ప్రసక్తిని కూడా తేరండి, ఆ మాట కూడా తెచ్చేవారు కాదు. ఆ విషయం మా ఆడపడుచులు మేము మాత్రం ఆస్తమాను గుర్తు చేసుకుంటూ ఉంటాము. మా ఆడపడుచులు నేను ఒకళ్ళ మీద ఒకళ్ళం సెటైర్లు వేసుకుంటూ ఉంటామన్నమాట అండి. జోక్గానే ఇలా వేసుకునేటప్పుడు ఒక విషయం అస్తమాను ప్రస్తావించుకుంటామండి. నా పెళ్ళైన కొత్తలో, అంటే మా పెళ్ళి అర్ధరాత్రి రెండింటికి అయ్యిందండి. పెళ్ళైన వెంటనే ఇక తిరుగు ప్రయాణం అయ్యాము. ప్రయాణం అయ్యి వచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళు కళ్యాణ మండపంలో వీళ్ళకి టీలు కానీ కాఫీలు కానీ ఏమన్నా అరేంజ్ చేసి ఉంటే బాగుండేది, మరి ఎటు కాని టైం వల్ల ఏమో వాళ్ళు ఏమీ అరేంజ్ చేయలేకపోయారు. మేము భీమవరం వచ్చేసాం. నేను కొత్త కోడలిగా ఆ రోజే ఇంట్లోకి వచ్చాను కదా, మా ఆడపడుచులు అన్నారనమాట, మేము తెల్లవారుజామునే జర్నీ చేసి వచ్చాము, అసలు కాఫీ కానీ టీ కానీ ఏమీ అరేంజ్ చేయలేదు మీ వాళ్ళు, మాకు తల పగిలిపోతుంది, తలనొప్పి వస్తుంది అని అన్నారు. నేను కొత్త కోడలిని కదా, నేను పెళ్లి కూతుర్ని కదా, నేను చెప్తే బాగోదు, ఇప్పుడేమన్నా కావాలంటే చెప్పండి, మీకేం కావాలో అవి అరేంజ్ చేసి పెడతాను అని అన్నాను. ఇక వెంటనే మా ఆడపడుచులు పెద్ద గొంతుతో నవ్వేసి, ఇంకా అన్నయ్య పని అయిపోయింది, ఇంత గద్దర పిల్ల వచ్చినది బాబోయ్ అని చెప్పి నన్ను బాగా ఆట పట్టించారండి. అలా మాటల మీద మాటలు మాకు వస్తూనే ఉంటాయండి. వాళ్ళు ఎప్పుడూ నన్ను ఒకటి అంటారు, నీ ముఖానికి అసలు తయారవటం ఏమన్నా తెలుసా, మమ్మల్ని చూసే నేర్చుకున్నావు అంటా ఉంటారు మా ఆడపడుచులు. నేను దానికి చెప్పే సమాధానం ఏంటో తెలుసా అండి, అవును నిజమే, మిమ్మల్ని చూసే నేర్చుకున్నా. మీరేమన్నా మీ అమ్మగారి పొట్టలోంచి నేర్చుకుని పుట్టారా, మీరు ఇంకొకళ్ళని చూసి నేర్చుకున్నారు కదా, మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను, అంతే తేడా అని నేను సమాధానం చెప్తూ ఉంటాను అన్నమాట అండి. ఇవన్నీ కూడా మేము సరదా సరదాగా మాట్లాడుకునే మాటలేనండి, ఇవేమీ సీరియస్గా తీసుకోము. అదిగో నువ్వు నన్ను అలా అన్నావు అని నేను సీరియస్గా తీసుకోను, నువ్వు ఇలా సమాధానం చెప్పావు అని చెప్పి వాళ్ళు సీరియస్గా తీసుకోరు. ఇదంతా నవ్వుతూ తొళ్ళుతూ మేము పనులు చేసుకునే విధానం అన్నమాట అండి. దానికి తోడు మా ఆడపడుచులు విపరీతమైన అల్లరి చేస్తారండి. ఇప్పుడు న్యాచురల్గా మేము ఏమేమి మాట్లాడుకున్నామన్నది ఈ వీడియో పెట్టేస్తున్నాను, చూడండి, ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎంత అల్లరి చేస్తారు. ఇవన్నీ నువ్వు పడతావు మరి చేస్తా, మరి నీ ఫేమింగ్ అంత పోతుంది. చూడండి నన్ను మావిళ్ళు అమ్మంటుంది, అసలు మావిళ్ళు అమ్మతేనే చూడండి నాకు ఎలా అందిస్తుందో మా ఆడపడుచు. సరే నేను అందుకుంది బానే ఉంది, ఈ వేళ అత్తారాలు రాలేదు, బట్టలు కూడా ఇది ఇచ్చేసింది అమ్మాయి అన్ని రోజులు. ఇగో నెక్స్ట్ ఉన్నదిగా బొట్లు ఎవరికి రిజర్వ్ చేసుకోండి, బొట్లు ఎవరికి రిజర్వ్ చేసుకోండి. ఏ ఏ బుట్టలా, ఏ దీని వరకు వెళ్ళకు, నీ కొడుకున్నాడు నెక్స్ట్. లైన్ లో ఉంది.
కార్లో తీసుకెళ్తాను, మంచి సెలక్షన్ చేసి పెడతాను, మీకు నచ్చినవన్నీ కొనుక్కోండి. ఓకే అమ్మా? అలాగే. మీకు కూడానే షరతులు వర్తించును, ఎవరి కార్డు వాళ్ళకే పని చేయును. అయినా భోజనం అయిపోయిన తర్వాత అందరినీ షాపింగ్ తీసుకెళ్తున్నాను, ఉండు, నచ్చిన అన్ని సెలెక్ట్ చేసేసుకోండి, ఎవరి కార్డు వాళ్ళకే పనిచేస్తుందట షాప్ లో. మరి పర్లేదు, క్యాష్ అయినా తీసుకుంటారు, పర్లేదు. ఆధార్ కార్డు నా దగ్గర ఉందిలే, మా అక్కలు ఊరే కదా అనేసి మా వదిన వస్తుంది, మా అన్నయ్య వస్తాడు, తమ్ముడు వస్తాడు అని మేము తెచ్చుకోవాలి. ఏమని బాబో ఈ మాటల పరంపర ఇక ఆగదా అని మీకు ఎవరికన్నా నవ్వు రావచ్చండి. నిజమేనండి, మేమందరం కలిసి ఉన్నంతసేపు ఇక మా నోర్లు మూత ఉండవండి, అలా మాట్లాడుతూనే ఉంటాం, జోకులు వేసుకుంటూనే ఉంటాం అన్నమాట. పెళ్ళి తంతు అనేది మనం పెళ్ళి, వ్రతం ఇలా కొన్ని అంశాలనే పరిగణలోకి తీసుకుంటాం, కానీ వ్రతం రోజున ఈ సారె పంచటం అనేది కూడా చాలా పెద్ద పని అండి. ఎందుకంటే మా వదిన, మా మూడో వదినేమో ఈ పెళ్లి హడావిడిలో వ్రతం హడావిడిలో ఆవిడ ఉంటుంది, ఈ సారిని ప్యాక్ చేసే పని, పంపకాలు చేసే పని అంతా మేము మిగతా వాళ్ళం మేము చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా మా ఇళ్లలో ఎప్పుడు మ్యారేజ్ జరిగినా సరే మా డ్యూటీలు ఇవే, ఎందుకంటే అది సర్టెన్ టైంలో పంచకపోతే వేస్ట్ అయిపోతాయి ఆ స్వీట్స్. ఇది పెళ్లి కూతురు కడుపు చలవకని చెప్పి పంపే స్వీట్స్ కదండి, అందుకనే అవి కంపల్సరీ మేము ప్రతి ఒక్కరికి పంచే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ స్వీట్స్ అన్నీ ప్యాకింగ్ చేసే డ్యూటీ ఒకటైతే, ఇవన్నీ మళ్ళీ పంచిపెట్టే డ్యూటీ కూడా ఉంటుందండి. సంధ్య, హైమ కోడలు, మణి వీళ్ళందరికీ కూడా ఈ పిల్లలందరినీ పోగేసి మీరు సాయంత్రం ఇవన్నీ పనిచేసి రండి, మనం చక్కగా షాపింగ్కి వెళ్దాము అని చెప్పాము. ఇక వాళ్ళు సాయంత్రం చక్కగా బొమ్మల్లాగా తయారయ్యి అందరికీ పంచిపెట్టి వచ్చేసి పదండి షాపింగ్కి వెళ్దామని అని అంటారు. ఈవేళ లేట్ అయిపోయింది, రేపు వెళదామని అని చెప్పాము. మరుసటి రోజు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళామండి. నేనుంటే మా ఆడపడుచులు కంపల్సరీ నన్ను తీసుకుని షాపింగ్కి వెళ్తారు, అంటే నా సెలక్షన్ బాగుంటుందనే ఉద్దేశంతో. ఆ షాపింగ్ సందడంతా మరొక వీడియోలో పెడతానండి నేను. మేమందరం సరదాగా ఎంజాయ్ చేసే టైం అంతా కూడా వీడియోల రూపంలో అప్లోడ్ చేయటం, మీ అందరికీ చూపించటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తోందండి. ఈరోజుకైతే ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ అండి.